శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. కుజగ్రహం యొక్క మూమెంట్ ఏదైతే రిట్రాగేషన్ వెళ్ళిందో ఆ వెళుతున్నప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుజుడు ఎప్పుడైతే మనకి మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్ అన్నట్టుగా మీనరాశిలో ప్రవేశించాడో రిట్రాగ్రేషన్లోని, అది కర్కాటక రాశికి భాగ్యస్థానం అవుతుంది. భాగ్యస్థానం అంటే లక్ ఫేవర్ చేసే స్థానం. యాక్చువల్లీ కర్కాటక రాశికి కుజుడు రాజయోగం ఇస్తాడు, రాజయోగ కారకుడు కూడా కుజుడే. సో రాజయోగ కారకుడు కుజుడు, ఎందుకంటే వీడు అక్కడ మనం తీసుకుంటే పంచమ రాజ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు, అంటే గురుడింట్లో ఉన్నాడు, రిట్రాగ్రేషన్ ఉన్నాడు, ఇట్స్ ఫైన్. సో ఈ భాగ్యంలో ఎప్పుడైతే కుజుడు వచ్చి ఉన్నాడో, భాగ్యస్థానం అంటే లక్ ఫేవర్ చేస్తాడా అన్లక్ ఇస్తాడా అంటే మామూలుగా అయితే కొంత లక్ ఇవ్వాలి, కానీ ఇప్పుడు రిట్రాగ్రేషన్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే శని దృష్టి పడుతుంది కాబట్టి ఇవ్వాల్సిన లక్లో కూడా కొంచెం డైల్యూట్ అవుతుందన్నమాట. సో అన్లక్గా ఉంటుంది అక్కడ వ్యవహారం అక్కడ ఉండడం వలన. ఎస్పెషల్లీ భాగ్యం అంటే తొమ్మిది మూడు భాగాలు చూపిస్తాం. ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్ పార్ట్ గురించి మాట్లాడతాం, రెండోది ఏంటంటే తండ్రి గారి గురించి చెప్తాం, మూడోది చూస్తే స్త్రీ మూలకంగా వచ్చే అదృష్టం గురించి చెప్తాం, అంటే ఇంటి ఇల్లాల ద్వారా వచ్చే కొన్ని లక్, అంటే వాళ్ళ దగ్గర నుండి వచ్చే కొంత ఆస్తి ఐశ్వర్యాలు కానీ లేకపోతే కలిసి వచ్చే అంశాలు కానీ భూమికి సంబంధించి ఇవన్నీ కూడా భాగ్యంలో మనకు కనబడతాయి. సో ఈ మూడు అంశాలలో కూడా మనకి ఏం చేస్తారంటే కర్కాటక రాశి వారికి ఇస్తున్నట్టే చూపించి ఏది తేల్చకుండా ఇంకా 79 రోజులు అలా ఉంచేస్తారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కుజుడు అక్కడ ఉన్నాడు, 6వ తారీఖు నుండి ఉన్నాడు, డిసెంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు కాబట్టి. సో సుమారుగా 76 రోజులు నుండి 99 రోజులు దాని మీద ప్రభావం చూపిస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే కర్కాటక రాశి వారికి ఇదొక డిసడ్వాంటేజ్ అని చెప్పాలి తప్ప అడ్వాంటేజ్ అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డామో అనేదాన్ని కాకుండా మనకి ఎంత అదృష్టం ఉన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను. ఎవరికైనా సరే వాళ్ళ జీవితంలోని బేసిక్గా అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తాను వదిలేస్తే ఎంత లక్ ఫేవర్ అయింది, లక్ అంటే అదృష్టం. అదృష్టం ఉన్నది మీ జాతకంలో కొంత అదృష్టం ఉండాలి, లేదంటే తలరాత్రి బాగుండాలి, లేదంటే ఏదో ఒక కారణం మన లక్ ఫేవర్ జరగాలి. 9th హౌస్ ఎవరికైతే బాగుంటుందో 10th హౌస్ అండ్ 11th హౌస్ ఫాలోస్ అనమాట. 9th హౌస్ బాగుంటేనే 10th హౌస్లో ప్రొఫెషనల్గా ఒక సక్సెస్ఫుల్ వస్తుంది. అదృష్టం ఉంటేనే మంచి ఉద్యోగం వస్తుంది, అదృష్టం ఉంటే మంచి వ్యాపారం ఉంటుంది, మంచి వ్యాపారం ఉంటే ప్రాఫిటబుల్, 11th హౌస్లో మనకు ప్రాఫిట్స్ చూపిస్తాడు. సో ఏంటంటే 9, 10, 11 మూడు ఆ పెర్ఫెక్ట్ ప్లానింగ్లో ఉండాలి ఎవరికైనా. ఆ పెర్ఫెక్షన్ అది లేకపోతే మాత్రం మీరు 10th హౌస్లో మంచి ప్లానెట్ ఉన్నా, 11th హౌస్లో మంచి ప్లానెట్ ఉన్నా, 9th పాడైపోయినాకోండి వాడు హార్డ్ వర్క్ చేసి సంపాదించేంతప్ప అదృష్టం వాడు కవర్ చేయరు. హార్డ్ వర్క్ ఎంతవరకు చేయగలుగుతాం మనం? వి కెనాట్ డూ మచ్ టైం. ఒక ఏజ్ వరకు కొంత హార్డ్ వర్క్ చేయగలుగుతాం, 30 ఇయర్స్, 35 ఇయర్స్ అంతా హార్డ్ వర్క్ మనకు ఓపిక ఉండదు. అప్పుడు ఏం చేయాలి, ఎంత వర్క్ చేయగలుగుతున్నామో అంతకే మన ఫలితం వస్తుంది, అదృష్టం కలిసి రాదు అక్కడ 9th హౌస్ కానీ బాగుపడే. సో ఇక్కడ 9th హౌస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది జాతకంలోని. ఆ 9th హౌస్లో కుజుడు ఎంటర్ అయ్యడం అంటే ఓ రకంగా చెప్పాలంటే జనరల్ కండిషన్స్లో కుజుడు 9th హౌస్లో ఉండగా పుట్టారు అంటే అది ఒక అన్లక్ థింగ్ అని చెప్తాం అన్నమాట. కారణం ఏంటంటే ఏ లగ్నంకైనా సరే అన్లక్గా ఉంటుంది, ఎందుకంటే మెయిన్గా 9th హౌస్లో కుజుడు ఉంటే అటు తండ్రి గారికి ఏదైనా ఇబ్బంది పెడతాడు. ఈ పిల్లవాడు యుక్త వయసు వచ్చే సమయానికి తండ్రి గారికి ఒక ఇబ్బంది పెట్టచ్చు. చదువు దగ్గర కూడా ఏదో స్పెసిఫిక్ స్టడీస్ తప్ప అన్నింటిలో అని రాణించే పరిస్థితి కనబడదు. మొండి అయిన చదువులు చదువుతారు, అంటే మెకానిజం తర్వాత ఇటువంటి సంబంధించిన ఏమైనా చదువు చదవాల్సి వస్తుంది. మూడవది ఇక్కడ 9th హౌస్ అంటే వీడు ఎప్పుడు హార్డ్ వర్క్లోనే ఉంటాడు తప్ప అదృష్టం ఉన్నది. వివాహం అయిన తర్వాత భార్య ద్వారా వచ్చే అదృష్టం కంటే ఆమె జాతకంలో ఏమైనా అదృష్టమైన సంఖ్య ఉంటే దానివల్ల లిఫ్ట్ అవ్వాలి తప్ప బేసిక్ అదృష్టం అనేది కనిపించదు ఎక్కువగా. సో 9th హౌస్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనిషి టర్నింగ్ పాయింట్. 9th హౌస్ 8th హౌస్ ఏమో అబౌట్ ది ఆయుష్, దీర్ఘాయుష్ అనుభవ అంటాం, అంటే లాంగ్విటీ ఎలా ఉంది అని చెప్తుంది. 7th హౌస్ ఏమో అబౌట్ ది వైఫ్ ఆర్ హస్బెండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. 7th హౌస్లో మనం పెర్ఫెక్షన్గా ఉంటే భార్య కానీ భర్త కానీ ఆ జాతకంలో కానీ మన ఆయుష్ పెంచేటట్టుగా, మన అదృష్టాన్ని ఇచ్చేటట్టుగా, మనకు రాజ్యాన్ని నిలబెట్టేట్టుగా, మనకు లాభాలు ఇచ్చేటట్టుగా ఉండే జాతకాన్ని కానీ మనం చూసుకోగలితే అప్పుడు మనకేంటి ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుంది. సాధారణంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవడో చూడు జాతకాలు మ్యాచింగ్ చేసేటప్పుడు లగ్నాల బాగైనా పంచమ ఇది రాశి ఫలాలు కలిసాయా, నంబర్ ఆఫ్ కౌంటింగ్కి సరిపోయిందా, ఎన్ని పాయింట్లు వచ్చాయి, వీడికి ఏనుగు వచ్చిందా, వాడికి ఏ జంతువు వచ్చింది, వీడికి ఏ గణం వచ్చింది, నాడి ఏది, ఇవన్నీ చూసుకుంటూ పోతుంటారు. కానీ బేసిక్గా 8th, 9th, 10th హౌస్ గురించి వివరంగా వెళ్ళరు.
సెవెంత్ హౌస్ బాగుంటేనే ఎయిత్ హౌస్ ఆయుష్ పెరుగుతుంది. అంటే నీ ఆయుష్ పెంచేటట్టుగా వివాహం జరిగే స్త్రీ ఎవరైతే వస్తున్నారో ఆవిడ వల్ల నీ ఆయుష్ పెరగాలి, మాంగళ్య బలం పెరగాలి. మంత్రం చదువుతాం కదా మాంగళ్యం తంతునామి అని చెప్పి, అంటే మాంగళ్య బలం అక్కడ పెరగాలి. అక్కడ మాంగళ్య బలం పెరగడం అంటే ఆయుష్ పెరగడం. అంటే ఆయుష్ పెంచేది ఎవరు అంటే ఇంటి ఇల్లాలి అక్కడ పెళ్ళి అవ్వగానే. సో ఆయుష్ పెంచి సరిపోతుందా అంటే వెనకాల 9 ఏళ్ళు అదృష్టాన్ని ఇవ్వాలి. సో ఎంత ఆలోచిస్తే వివాహం చేస్తున్నారు మన వాళ్ళు మనకు. సో 9th అదృష్టం ఇస్తే సరిపోతుందా అంటే చేసే ప్రొఫెషన్, ప్రభుత్వ అప్పట్లో టీచర్ ఉద్యోగం ఉండేది, లేకపోతే ఇలాగ మాకు సిద్ధాంతం వేద పండితం ఇవన్నీ ఉండేది. మాస్టర్ రోడ్డు మీద వెళ్తే కాళ్ళ చెప్పులు పక్కన పెట్టి నమస్కారం చేసేవారు అందరూ. ఊళ్ళో మాస్టర్ అంటే మాస్టరే, బడి పంతులే మాస్టర్, ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్స్ వీళ్ళే. అంతే తప్ప ఇంకెవరిని గురువు గారిని పిలిచేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటే ఇంకెవరు గురువులు అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆ నలుగురే కనబడేవారు ఊరికి. ఆ కాలమే వేరు అప్పుడు. సో ఇక 9th హౌస్ అదృష్టం అనేది ఎప్పుడైతే మనకు ఎప్పుడు ఎలా వస్తుంది అంటే స్త్రీ మూలకంగా వస్తుంది. మన జాతకం అలా చూసుకోవాలి. స్త్రీ మూలకంగా 9 ఏళ్ళు ఆయుష్ పెరుగుతుంది. స్త్రీ మూలకంగానే మనకు 9 ఏళ్ళు అదృష్టం వస్తుంది. స్త్రీ మూలకంగా మన రాజ్యం నిలబడుతుంది. రాజ్యం అంటే ఏంటి, మన ఉద్యోగ స్థితి గతులు సెట్ అవుతాయి. అంటే ఆఫ్టర్ 7th ఆస్పెక్ట్ నుండి అన్నీ మనకు సెట్ చేసేది ఎంత అంటే భార్య. వివాహం అనంతర యోగాలు అన్నమాట ఇవన్నీ. అలాగే మన జీవితంలో ఎంత లాభం పొందుతామని కూడాను ఆ 10th హౌస్ని బట్టి 11th హౌస్ ఈ 4 హౌస్ని పర్ఫెక్షన్గా తీసుకోకలేకపోతే వాడి జీవితానికి విరుద్ధం. సో అటువంటి 9th హౌస్లో కుజుడు వెళ్ళాడు ఇప్పుడు ఇక్కడ ఎవరికి కర్కాటకంకి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఏదో గుర్తుకొచ్చే విషయాలు చెప్తున్నాను. కుజుడికి వాడు సంబంధం ఏంటంటే ఆ బ్లాకింగ్ చేసేస్తాడు, భాగ్యం దగ్గర ఆగుతాడు వాడు, అదృష్టాన్ని ఆపుతాడు వాడు అక్కడ వచ్చి 79 రోజులు. ఈ టైంలో ఎవరైనా పుట్టారనుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక రాశిలో పుట్టారు ఎవరన్నా, వాడు 9 ఏళ్ళు కుజుడు ఉంటాడు. కుజుడు అంటే ఒక అదృష్టం, వాడే యోగించేవాడు, వాడే ఆపేవాడు కూడా వాడే. ఒకే కత్తి యాపిల్ని కట్ చేస్తారు, మండలిని కట్ చేస్తుంది, చేయి కూడా వేలు కూడా, దాని ఎలా వాడాలని ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే చాలా చాకచక్యంగా మేనేజ్ చేయగలిగితే ఆ కుజుడు ఒక యోగం అందులో నుండి ఒక యోగం తీసుకుని మనం ఎంజాయ్ చేయగలుగుతాం, లేకపోతే ఫినిష్. అగ్నిని ఎంత వేడి పెడితే బియ్యం అన్నం అవుతుందో అంతే వేడి పెడతాం, ఎక్కువ పెడితే అన్నం పాడైపోతుంది కదా. ఆ అగ్నితత్వం గల కుజుడు వాడు, వాడిని ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలిసిన వాళ్ళకి 9th హౌస్లో కుజుడు ఉంటే మనకి ఇబ్బంది లేదు. ఆ తెలియని వాడికి ఏంటంటే హ్యాండ్లింగ్ చేసేటప్పుడు అది మిస్ఫైర్ అయ్యి మళ్ళీ వాడిని వాడి అదృష్టాన్ని దురదృష్టం చేస్తుంది. సో అటువంటి ప్లేస్లో కుజుడు వచ్చి ఉన్నాడు అన్నాడు. కాబట్టి కర్కాటక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోవడం చాలా అవసరపడుతుంది. ఒక అదృష్టాన్ని ఇచ్చే ప్లేస్లో వాడు ఉన్నాడు కాబట్టి నిత్యం అభిషేకం. అభిషేకం ఎలా చేయాలంటే ఒక చిన్న విగ్రహం వెండి తీసుకోవడం, ఆ విగ్రహానికి రోజు ఉదయం లేవగానే ఒక వెండి పళ్ళల్ని పెట్టేసి చక్కగా పాలు నీళ్లు కలిపిన క్షీరంతో అష్టోత్తరం చెప్పి అభిషేకం చేయడం, తాత కడిగి బొట్టు అది పెట్టి అష్టోత్తరం సతనామలు చేసి ఆరతి ఇచ్చేసి ఆ తీర్థం తీసుకోవడం. ఇటువంటి అక్కడ ఉన్న 79 డేస్లో మనం చేయగలిగితే ఏంటంటే కొంత రిలాక్సేషన్గా ఉండి మనకు రావాల్సిన అదృష్టం వచ్చేస్తుంది, ఆగదు ఎక్కడ. చాలా కేసెస్లో మనం చూస్తాం అన్ని పనులు అయిపోయాయండి, ఒక సంతకం పెడితే మనకు 1 లక్ష రూపాయలు వచ్చేస్తున్నాయి, వాడు శాంక్షన్ లెటర్ మీద సంతకం పెట్టలేదండి బాబు చచ్చిపోతున్నాం అంటాడు. అక్కడ సంతకం పెట్టాడు వాడు కుజుడు, ఇక్కడ 9 ఏళ్ళు ఉన్నసేపు వాడు సంతకం పెట్టాడు. అక్కడ హౌసింగ్లోనికి వెళ్తారు, 25 లక్షలు 30 లక్షలు వాడు శాంక్షన్ లెటర్ మీద సంతకం పెట్టాడు, ఫినిష్. మనం వివిధలకి ఎన్నో కబుల్ చెప్తాం, ఈ కబుల ప్రకారం ఆ డబ్బులు రావు, రాకపోతే మనం మంటలు టెన్షన్ అయిపోతుంది. ఇక 9th హౌస్ అక్కడ పోయిందంటే అదృష్టం రాలేదు, అదృష్టం రాకపోతే ఇంకేదో ఆలోచన పెట్టుకుంటాం. ఇంకా నెక్స్ట్ 8th హౌస్ ఆయుష్ హెల్త్ మీకు పుడుతుంది. అది ఇప్పుడు మనకు కావాల్సిన అదృష్టం ఇల్లు 50 లక్షలు ఇల్లు, 5 లక్షలు లోన్ తీసుకుంటున్నాం, అది రాలేదు టెన్షన్ పెట్టేసుకున్నాం. టెన్షన్ పెట్టుకోకనే అవుతుంది 8th హౌస్ ఆయుష్ హెల్త్ మీకు పుడుతుంది. హెల్త్ మీకు కూడా నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇంట్లోని ఇల్లాల మీద ఎత్తిపోతాం. అంటే ఏమవుతుంది, ఒక 9th హౌస్లో కరెక్ట్గా పర్ఫెక్షన్ కనగానే లేకపోతే వెనక్కి తిరిగితే ఇంట్లో అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. ముందుకు వెళ్దామంటే అదృష్టం ఉంటుంది, మధ్యలో నలిగిపోతాం. అంచేత ఆ పేపర్ ఏదైతే అక్కడ ఉండిపోయిందో అది రావాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయాలి. నేనంటే ఇన్ని హౌసింగ్లోనే కాదు, ఏ విషయమైనా సరే ఇప్పుడు ఉద్యోగం ప్రయత్నం చేశాడు, ఆ ప్రయత్నం వెళ్ళింది, 1 రౌండ్ 2 రౌండ్ 3 రౌండ్ 4 రౌండ్ అయిపోయింది, అన్ని 4 రౌండ్లకి వచ్చి అయిపోతున్నాయి అందరికీ సాఫ్ట్వేర్లోని, 5వ రౌండ్కి వెళ్ళట్లేదు, 5వ రౌండ్కి వెళ్తే ఉద్యోగం వచ్చేస్తుంది వెళ్ళట్లే. ఏమిట్రా కారణం అంటే ఇది పరిస్థితి. అక్కడ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అభిషేకం చేసుకోండి, చేసుకుని ఆ తీర్థాన్ని తీసుకోండి. అలా చేస్తే ఏంటంటే కొంత అగ్నితత్వం తగ్గి వాడు కొంచెం బెండ్ అవుతాడు, మన పనులు అయిపోతాయి.
మనం జారుకుంటూ 15 పడిపోతాం. చిన్న అదృష్టం కలిసి వస్తే 10 ఏళ్ళు బాగుపడిపోతుంది. 10 ఏళ్ళు బాగుపడితే మన ప్రాఫిట్స్ వచ్చేస్తాయి, హ్యాపీ మన లైఫ్ లీడ్ అయిపోతుంది. ఇంకా 12th గురించి ఆలోచించదు. 7th నుండి 10th వరకు 11th వరకు ఆలోచిద్దాం. 12th అనేది నువ్వు చేసే కర్మ ప్రకారం అయ్యే ఖర్చులు, ఇంకా దాన్ని ఎవడు మార్చలేడు. అన్నీ చేరినా కూడా మన పరిస్థితి మన ఆలోచన కరెక్ట్ లేకపోతే అది లగ్నం ప్రకారం ఉంటుంది. లగ్నం ఉండే గ్రహాన్ని బట్టి మన ఆలోచన ఉంటే ఆలోచన ప్రకారం మనం ఎలా ఖర్చు పెడతాం అనేది 12 చెప్తున్నాయి. దట్స్ ఎ డిఫరెంట్ సెక్షన్. ముందు 9th హౌస్ కుజుల్లో ఉన్నాడు కాబట్టి 79 డేస్ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకము ఆరాధన చేసుకోగలిగితే కొంత అదృష్టం అనగా కలిసి వచ్చే అంశం ఉంటుంది. లేకపోతే 79 రోజులు ఇబ్బంది పడతారు కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. కర్కాటక రాశి వారు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.